హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చదువుకుంటున్నారా సో ఇంకా మొత్తానికి అయితే నేను చెప్పాను కదా నిన్న నైట్ గోదావరి ట్రైన్కి అయితే వచ్చేసాము మా ఊరికి సో ఇది యాక్చువల్గా ఇందాక ఈవినింగ్ టైంలో నేను ఇంకా కరెంట్ అఫైర్స్ టూ డేస్వి పెండింగ్లో ఉన్నాయి కదా అని చెప్పేసి నేను రాస్తుంటే ఇంకా మా తమ్ముడు వెనక నుంచి అది వీడియో తీసిండు అసలు నేను అడగను కూడా అడగలేదు ఇంకా తీసేశాడు వీడియో ఈరోజు పోస్ట్ చేయలేదు కదా చేసేసాయని ఇంక ఇది మా ఇల్లు యాక్చువల్గా అదేంటో ఈ మధ్య ఎప్పుడు ఊరెళ్ళినా అసలు హెల్త్ అయితే సెట్ లేదు అండ్ చెప్పాలంటే అసలు నేను ట్రైన్ మిస్ అవుతుందని అనుకున్నాము అసలు టైంకి ఆటోస్ సేమ్ బుక్ కాలేదు ఇంకా డైరెక్ట్ ఇంకా బస్ దగ్గరికి బస్ స్టాప్కి వచ్చేసి బస్సు ఎక్కేసి వెళ్ళిపోయాము మా అంటే మేము ఉంటున్న ఏరియా నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలంటే మినిమమ్ టు మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది మేము బస్సు ఎక్కేసరికి ఫోర్ అయింది అసలు ఇంకా హోప్స్ అయితే లేకుండే ఇంకా బస్సు మిస్ అయితే ఏమంటారు ట్రైన్ మిస్ అవుతుందని అనుకున్నాం ఇంతకనో బుక్ చేసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ డే మండే అవుతుంది అంటే ఈరోజు మండే అవుతుంది ఇంకా మా హస్బెండ్ దించారు ఇంకా అయిపోయినట్టే రాము అని అనుకున్నాము అంటే మేము ఇలా వచ్చామో లేదో ట్రైన్ అప్పుడే వచ్చి ఆగింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేసినాము ఇంకా ఇది స్లీపర్ అండి మేము ఎప్పుడు థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటాము లేదంటే సెకండ్ ఏసీ ఇంకా అంటే టైంకి థర్డ్ ఏసీ దొరికింది కాబట్టి ఇంకా ఎట్లా అట్లా బుక్ అయిపోయినాయి ఇంకా మా పిల్లలు ఇద్దరిని మా హస్బెండ్ చూసుకుంటే ఇంకా నేను ఇటు సైడ్ అంటే పైన అప్పర్ బెర్తలు వచ్చిన ఇద్దరికి ఇంకా నేనైతే ఇటు సైడ్కి వచ్చేసి పడుకుండి పోయాను అసలు ఈ మధ్యకాలంలో జర్నీస్ అస్సలు పడట్లేవండి అంటే అంటే నాకనే కాదు నాకు పడడం పక్కకి పెడితే పిల్లలకు పడట్లేదు అసలు పాపకైతే అసలు ఇమ్యూనిటీ లెవెల్స్ తగినాయో ఏమో కానీ మొన్న లాస్ట్ వీక్ అంతా జ్వరంతో బాధపడ్డము మళ్ళీ ఈ వీకే కొంచెం పడ్డదని అనుకున్నాను ఊరు ఇంకా రావడంతో ఇంకా కాఫ్ అనేది స్టార్ట్ అయింది ఇంకా వచ్చినా అనేది అసలు పక్కకు పెట్టేయాల్సి వచ్చింది అసలు సంతోషం అనేది లేకుండా అయిపోయింది ఇంక అయితే వచ్చుడు వచ్చుడు తోటి ఇంకా ఫస్ట్ నేను చేసేది ఏంటంటే ఎప్పుడు మా ఊరికి వచ్చినా కూడా ఇంట్లో ఏమన్నా స్టిచ్చింగ్ చేసేవి ఉంటే ఇచ్చేసుకుంటాను ఎందుకంటే మనం ఊరు వెళ్ళే ముందు రోజుకల్లా ఇచ్చేస్తారు వాళ్ళు ఇంకా నేను స్టిచ్చింగ్ సంబంధించినవి అన్నీ ఇచ్చేసాను ఇంకా అంటే ఇంకా అన్ని చీరలు బ్లౌజ్లు అన్నీ ఇంకా అన్ని చేసుకున్నాను ఒకేసారి ఇంకా మళ్ళీ ఇప్పట్లో రానులే అని చెప్పేసి యాక్చువల్గా ఇంకా నిన్న మేము వచ్చిన టైంకి అమ్మవారిని తీసుకొస్తున్నారనమాట అసలు మా మా మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే నాకు అంటే అట్లా ప్రతీది మనం దగ్గరుండి చూడొచ్చు ఇప్పుడు మేము ఉంటున్న నిజాం హైదరాబాద్లో అయితే మాకు అసలు బయట ప్రపంచంతో మొత్తం అసలు కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోతుంది ఇల్లు ఏదో మేమేందో అన్నట్టు ఉంటాము సెంటర్ లాగా కానీ ఇగో ఇలాంటి ఊర్లల్లో ఉంటే ఇండిపెండెంట్ హౌజెస్లో ఉంటే ఇగో ఇదనమాట పాజిటివ్స్ అంటే అడ్వాంటేజెస్ ఇవన్నీ ఉంటాయి వెంటిలేషన్ ఉంటుంది మంచిగా అనిపిస్తుంది ఇండిపెండెంట్ హౌస్ మా ఇల్లు అయితే నాకు చాలా ఇష్టము సో అక్కడ అమ్మవారిని తీసుకొస్తున్నారు ఇంకా మా ఇంటి ముందు నుంచి తీసుకెళ్తుంటే ఇంకా మేమందరం బయట ఉండి ఇంకా డీజేలు అవన్నీ పెడితే ఇంకా కొంచెం పిల్లలందరినీ తీసుకొని వచ్చి కొంచెం బాగా ఎంజాయ్ చేసినాము మా ఊర్లోనైతే అంటే ఇటు సైడు ఒక లాగా ఉంటుంది కదా ఇంకా ఆ సంఘంలో పెడతారనమాట అమ్మవారిని ఇంకా మేము ఖచ్చితంగా దసరా రోజైతే ఏదేమైనా సరే పాలపిట్టను చూడాల్సిందే జమ్మియాక అంటారు కదా ఇంకా జమ్మియాకు తీసుకుంటాం అనమాట అంటే ప్రతి ఒక్కరి సైడ్ ఇట్లానే ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే పాలపిట్టను చూడలేరు అంటే తీసుకురావడము అవి ఇవి అని చెప్పేసి సో మా ఊళ్ళని అయితే ఖచ్చితంగా పాలపిట్టను తీసుకొచ్చి పెడతారు ఎట్లనన్నా సరే దసరా రోజు ఖచ్చితంగా పాలపిట్టను చూడాలని అంటారు కదా ఇంకా చూసేసుకొని అక్కడ అమ్మవారి చీరలు అవన్నీ వేలంపాటలు జరుగుతాయి ఇంకా మా అమ్మ ఒక్కొక్కసారి ట్రై చేస్తుంది ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటుంది చిట్టి తీసుకొని కానీ మాకైతే రాదు ఇంకా వాళ్ళు వాళ్ళే ఇచ్చుకుంటారు కావచ్చు కానీ సో మొత్తానికైతే ఇంకా మా ఇంట్లో అడుగు పెట్టాను ఇన్ని రోజులు అసలు రెస్ట్ లేకుండా పిల్లలిద్దరికి జ్వరం వచ్చి మా హస్బెండ్కి జ్వరం వచ్చి నాకు హెల్త్ బాగాలేక అలా ఉన్నాను కదా ఇంక ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అని అనుకునే టైంకి ఇంకా మా పెద్ద పాపకు అలా అయ్యేసరికి ఇంకా మళ్ళీ అక్కడ కూడా హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత కూడా డాక్టర్ అదే అన్నాడు త్రోట్ ఇన్ఫెక్షన్ అన్నాడు ఇంకా త్రోట్ ఇన్ఫెక్షన్ అని ఇంకా నెబిలైజర్ పెట్టించాడు హాస్పిటల్లో అసలు నాకైతే అస్సలు నిన్న మార్నింగ్ వర్క్ బాగానే ఉందని ఇంకా సాయంత్రం ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళినా హాస్పిటల్లో అసలు ఆ ఏరియా నాకు పడట్లేదు హాస్పిటల్ అది చుట్టుపక్కల వాసన పడట్లేదు ఏందో కానీ ఇంకా సాయంత్రం వచ్చేసరికి బాగా కళ్ళు తిరిగినాయి ఇంకా ఇంకా అప్పుడు ఆ టైంలో చదువుకుంటా అనేసరికి మా ఇంట్లో వాళ్ళు మస్తు గోపడ్డారు ఏంది ఇప్పుడు కూడా చదువుతావు అంటే లేదు లేదు కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా చదువుతాను అగో మార్నింగ్ బాగానే ఉన్నాను మంచిగానే యాక్టివ్గానే ఉన్నాను పిల్లలు కూడా బాగానే ఉన్నారు ఇంకా సడన్గా సాయంత్రం అయ్యేసరికి మరి ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్లనో ఏంటో కానీ అస్సలు వాళ్ళు ఎక్కడ ఇమ్మడలేకపోతున్నారు ఇంకా మా ఇంట్లో మా ఇల్లు నా ఇద్దరు పిల్లలకి అక్కడ అసలు ఎక్కడ పడతలేదండి అసలు ఇంకా వీళ్ళని ఎట్లా సెట్ చేయాలో ఏమైనా అయితే అసలు అర్థమైతే లేదు చెప్పాను కదా చీరలు అవన్నీ ఇచ్చేసి వచ్చానని చెప్పేసి ఓ పెద్ద ఎత్తుల మొత్తం ఎంత అయిందంటే భారీ బడ్జెట్ అయింది సారి మా వారు ఏమంటారు ఏమో వీటన్నిటికి బ్లౌజులు ఫాల్స్ ఇంకా పిల్లలిద్దరికీ బట్టలు నేను ఎప్పుడు హైదరాబాద్లో బట్టలు అస్సలు తీసుకోను స్టిచ్చింగ్ కూడా ఒక్క టూ బ్లౌజెస్ ఏమో కుట్టిస్తే ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా తీసుకున్నారు ఇంకొగొప్ప పాపకట్ల నెబులైజర్ పెట్టాల్సి వచ్చిందండి అసలు నేనైతే ఏ ఊరికి వచ్చినా అట్లనే అయిపోతుంది నా పరిస్థితి అయితే అస్సలు నేనైతే కనీసం ఏమంటారు రెస్ట్ తీసుకోవడానికి కూడా లేకుండే నా జీవితం ఇట్లా అయిపోయిందని పొ పొద్దున బాగానే ఉన్నాను ఒక సాయంత్రం వచ్చేసరికి నా ఎనర్జీ లెవెల్స్ మొత్తం డౌన్ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా అయిపోయింది ఇంకా మా బ్రదర్ ఏమో నీ సంగతి అని చెప్పేసి వీడియో తీసిండు ఇలాంటి టైంలో చదవడం అవసరమా నీకు నీకు నేను చెప్తే అర్థం కాదు మన ఇంట్లో వాళ్ళు చెప్తే అర్థం కాదు నీకు నీ సబ్స్క్రైబర్సే చెప్తారు చూడు హెల్త్ మంచిగా చూసుకో ఇంట్లో ఉండే రెండు రోజులు చదవకు చదవకు అని మా తమ్ముడు అంటనే ఉన్నాడు ఇంకా తప్పదు కదండి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఈ టూ త్రీ డేస్ అంటే నేను ఇప్పుడు మా ఇంట్లో ఉన్న రోజులు కానీ కరెంట్ అఫైర్స్ మిస్ అయితే రేపు మళ్ళీ మా ఇంటికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత వెంట వెంటనే పండుగలు వస్తాయి ఇంకా పండుగలు అంటే ఫుల్ బిజీ మళ్ళీ అవన్నీ మూట కట్టుకోవాల్సి వస్తుంది అన్ని కరెంట్ అఫైర్స్ నేనైతే నేను వేరే వేరే కరెంట్ అఫైర్స్ ఛానల్స్ కూడా ఫాలో అవుతాను కానీ రెగ్యులర్గా మాత్రం ఫాలో అయ్యేది హరీష్ అకాడమీ చాలా మంది అడుగుతున్నారు హరీష్ అకాడమీ అంటే ఏది ఫాలో ఏది ఫాలో అవుతున్నారని హరీష్ అకాడమీ అండ్ హరీష్ అకాడమీ ఛానల్లో ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఎవరు చెప్తారో ప్రవీణ్ సార్ సార్కి కూడా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సో ప్రవీణ్ సార్ క్లాసెస్ కూడా నేను ఫాలో అవుతాను సార్ లైవ్లో వస్తారు అప్పుడప్పుడు రికార్డెడ్ పెడతారు అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే మ్యాగ్జిన్స్ కూడా తీసుకోండి చాలా బాగుంది అది యూపీఎస్సీ లెవెల్లో ఉంది అని అన్నారు నేను రెండు అంటే నాకు మొన్నటి వరకు సిక్స్ మంత్స్ వరకు ఉండే సబ్స్క్రిప్షన్ అది అయిపోయింది నేను వన్ ఇయర్ అనుకున్నా కానీ తీసుకుంది సిక్స్ మంత్స్దే ఇప్పుడంటే మళ్ళీ సెకండ్ టైం పెట్టిన గ్రూప్ వన్ ఎగ్జామ్కి అప్పటి వరకు నాకు అవి పనిచేసినాయి ఇంకా ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలా లేకపోతే రెగ్యులర్గా ఇవి చూసుకోవాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను ఏమవుతుందో వాయిస్ కొంచెం తక్కువ రావచ్చండి సారీ ఇంకా ఇప్పుడు నేను బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది ఇంక ఇంట్లో పిల్లలు ఎల్లర్లు ఇవన్నీ వల్ల మొత్తానికి అయితే మొత్తం డీల్ అయిపోయినా అసలు రేపు లేస్తానో లేనో కూడా తెలియదు అలా ఉంది సో నేను మీకు చెప్పేది ఒక్కటే ఏదైనా సరే డే ఎలా సిచ్యువేషన్ ఉన్నా కూడా ఒకవేళ ఆ రోజు కానీ మీకు హెల్త్ సెట్ కాకపోతే నెక్స్ట్ డే అయినా కరెంట్ అఫేర్స్ని మాత్రం మిస్ చేసుకోకండి నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే దాని యొక్క ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోండి అసలు నన్ను చూస్తే ఎవరైనా అసలు నేను చదివే సిచ్యువేషన్లు ఉన్నానా నేను ఏది వీడియో కోసం అయితే కాదండి నేను ఖచ్చితంగా కరెంట్ అఫేర్స్ నేను చదువుతుంటేనే మా బ్రదర్ వచ్చి తీసిండు అది చెప్పకుండానే సో అదన్నమాట ఏమైనా సరే చదువుని అంటే కరెంట్ అఫేర్స్ అనే కాదు ఏదైనా సరే ఒక గంట అనేది చదివితే ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయొచ్చు ఇంకా మా ఇంట్లో మాకు మూడు రూమ్లు అండి మూడు రూమ్లు కిచెన్ పక్కకు పెడితే ఇగో ఇది ఒక బెడ్రూము ముందు ఒక చిన్న హాల్లాగా సో ఈ టూ రూమ్స్లోనే ఇప్పుడు ఇంతమంది పడుకోవాలి నేను చెప్పాను కదా మాది చాలా చిన్న ఇల్లు అని సో ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు బాగానే సరిపోయింది కానీ మేము పెద్దగా అయి పెళ్ళిళ్ళై పిల్లలు వచ్చిన తర్వాత ఇల్లు అసలు సరిపోవట్లేదు ఇంకా నిన్న ఎట్లా అట్లా అడ్జస్ట్ అయ్యి పడుకున్నాము సో ఇంకా ఈ రోజు కూడా అడ్జస్ట్ అయ్యి పడుకోవాలి ఇంకా అందరం చిన్న పాప ఉంది కాబట్టి మా చెల్లి చిన్న పాప ఇద్దరు పైన పడుకుంటారు ఇంకా మేమందరము ఇక్కడ నేను నా పిల్లలు అక్కడ మా అక్క మా అక్క పిల్లలు మా డాడీ ఇక్కడ మమ్మీ అక్కడ డాడీ మొత్తానికి అయితే ఇట్లా డివైడ్ చేసుకున్నాము ప్లేసెస్ని ఇరుకిరుకుగానే ఉంటుంది మళ్ళీ అసలు మేము ఉంటున్న ఇప్పుడు ఈ ఏరియాలో అయితే వర్షాకాలం అన్నట్టు లేదు ఎంత ఉడక వస్తుందంటే కూలర్ లేని అసలు రూమ్స్ అసలు ఉండలేకపోతున్నాము అంత ఘోరంగా ఉన్నది అనేది బీభత్సంగా కొడుతుంది ఇక్కడ ఏ కాలం అనేది అర్థమైతే సో ఇంకా అయితే నేను మళ్ళీ ఫేమ్లోకి వచ్చానంటే ఇంకా కంటిన్యూటీ అనేది వచ్చేసింది నేను పెండింగ్లో ఉన్నాయి మొన్న పండగ ఫస్ట్ డే బతుకమ్మ అప్పుడు చదవలేదు మళ్ళీ నిన్న చదవలేదు కదా ఇవాళది అన్ని కలిపి ఒకేసారి కరెంట్ అఫేర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు